పచ్చని కూరగాయలు ధాన్యాలు అలాగే పిండి పదార్థాలను పండ్లను తినడం వల్ల శరీరానికి శక్తి పెరుగుతుంది. దానితో పాటు వ్యాధి నిరోధక శక్తి పెరగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పళ్ళన్నీ ముఖ్యమైనవే, అయినా అనాస పండు ప్రత్యేకత కలిగింది. చక్కని రుచి సువాసన కలిగిన అనాస పండు 85% నీటిని కలిగి ఉంది. దీనిలో చక్కెర నిల్వలు 13%, ధాతు శక్తి 0.05%, పీచు పదార్థం 0.35% ఉన్నాయి. పైగా విటమిన్ ఏ బీసీలు కూడా ఉన్నాయి. ఈ రోజుల్లో పొట్ట పెద్ద సమస్యగా మారింది. పొట్టను తగ్గించేందుకు అనాస పండు బాగా ఉపయోగపడుతుంది. యువతి యువకుల నుంచి అందరి పొట్టను తగ్గించే శక్తి అనాస పండుకుంది. ఒక అనాస పండుని చిన్న చిన్న ముక్కలుగా కోసి 4 టీ స్పూన్ల వాముపొడి అందులో వేసి బాగా కలపాలి. తర్వాత అందులో 1 గ్లాసు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి ఉడికించాలి. ఆ తర్వాత రాత్రంతా దానిని అలాగే ఉంచి మర్నాడు ఉదయాన్నే వడకట్టి ఆ కషాయాన్ని పరగడుకుని తాగాలి. ఇదే విధంగా 10 రోజులు వరుసగా తాగితే పొట్ట తగ్గడం మొదలవుతుంది. అనాస పండు గర్భసంచిని ముడుచుకుని పోయేలా చేసే గుణాన్ని కలిగి ఉంది. కాబట్టి గర్భిణీలు ఈ పండుకు దూరంగా ఉండాలి. అనాస పండు పచ్చ కామెర్లను నయం చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. ఇది మూత్రపిండాలలో రాళ్లను కలిగిస్తుంది. ఒళ్ళు నొప్పులు నడుము నొప్పి మొదలైన వాటిని తగ్గిస్తుంది. పిత్తాన్ని పోగొడుతుంది. శరీరానికి కాంతినిస్తుంది. శరీరానికి బలాన్ని ఇవ్వడంతో పాటు నేత్ర దృష్టిని మెరుగుపరుస్తుంది. పిల్లల చేత తరచుగా ఈ పండు రసం తాగిస్తే ఆకలి పెరుగుతుంది. ఎముకల పెరుగుదల శారీరక పెరుగుదల ఏర్పడతాయి. అనాస ఆకుల రసం కడుపులోని పురుగుల్ని నాశనం చేస్తుంది. అనాస ఆకుల రసంలో 1 చెంచా తేనె కలిపి తాగితే విరోచనమయ్యే కడుపులోని పురుగులు బయటపడతాయి. అనాస పండు ముక్కలను తేనెలో కలిపి తింటుంటే శారీరక శక్తి పెరుగుతుంది, నిగారింపును సంతరించుకుంటుంది. అనాస పండుని తరచుగా తింటూ ఉండడం వల్ల మూత్రపిండాలలోని రాళ్లు కరిగిపోతాయి, గుండెదడ బలహీనత తగ్గుతాయి. అనాస పండు రసాన్ని రోజుకి 4 సార్లు 1 ఔన్సు మోతాదులో తీసుకుంటే నడుము నొప్పి తగ్గుతుంది. అదే రసాన్ని గొంతులో పోసుకుని కాసేపు అలాగే ఉంచుకుని మింగుతుంటే గొంతు నొప్పి గొంతు పుండు తగ్గిపోతాయి. కడుపు నిండుగా ఆహారం తీసుకున్న తర్వాత ఒక చిన్న అనాస ముక్కను తింటే చాలు, జీర్ణమైపోతుంది. దీని రసంలో జీర్ణ వ్యవస్థను వృద్ధి చేసే ఆమ్లం ఉండడం వల్ల త్వరగా జీర్ణశక్తి పెరుగుతుంది.